హాయ్ ఎవరీవన్, ఐ యామ్ ప్రణయ్ ప్రణయ్ రేసన్. హౌ ఆర్ యు ఆల్? బై ది వే, మనం వచ్చేసి చెన్నైలో ఉన్నాము. నిన్న నైట్ 10:30 ఏమో అయింది చేరుకునే లోపే. చాలా ఆకలి వేసింది, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, అంతట్లు ఉంది. అయినా పర్లేదు, మాకైతే రాగానే ఒక మంచి రూమ్ దొరికింది. చూడ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి మనకు. ఖాళీ 800లోనే దొరికింది మనకు ఈ రూము. టీవీ, ఏసీ, వాష్రూమ్ కూడా బాగానే ఉంది, సరిపోతుంది మనకైతే. సో చాలు, మనం బండి కడ కలిసేసుకుందాం. చాలు, నుంచి స్టార్ట్ అయిపోదాం. హాయ్ ఎవరీవన్, నమస్తే, వనక్కమ్. ఐఎమ్ ప్రణయ్, ప్రణయ్ టైసన్. బై ది వే, ఇవాళ కొత్త పలకరించిందా? యా, అంటే ప్రతిసారి రొటీన్గా పలకరిస్తుందని చెప్పేసి ఇవాళ కొత్త పలకరించాను. ప్రజెంట్ మనం వచ్చేసి చెన్నై, చెన్నైలో ఉన్నాము. చెన్నై వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు. యా, మేము నైట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కానీ అంటే ఆకలి మీద. ఇక మేము యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ సజెషన్ చేసింది టిఫిన్లో తినండి అని. ఇక లేట్ అయిపోయిందని చెప్పేసి మేము ఇక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాము. వామో, తిన్నాక అర్థమైంది ఇంత ఘోరంగా ఉందనేది. సీరియస్లీ అబ్బా, అయినా కూడా ఈ ఆకలి బాధ మీద ఏం చేస్తాం, తినేసాము. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం మనకు మెరీనా బీచ్. ఇక చెన్నై మెరీనా బీచ్, సీరియస్లీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. దుంకుడే దుంకుడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. తేమ తేమ పడుతుంది మీద మొత్తం తేమ. ఇక మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇక కొంచెం జిడ్డు జిడ్డు అన్నట్టు. స్నానం ఎన్నిసార్లు చేసినా కూడా అంతే ఉన్నది మనకైతే ప్రజెంట్. ఇక స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఇక సన్నిగాడు చెప్పాడు, వాడు ఇక్కడ చూశాడంట, ఇక్కడ ఎక్కడ తిందాంరా అంటే ఇక్కడ టైటానిక్ అనేది చాలా బాగుందంట మెరీనా బీచ్ కాడ. సో అక్కడ ఒకసారి టేస్ట్ చేసేద్దాం టైటానిక్ ఫాస్ట్ ఫుడ్. ఇక ముందర ఉన్నది, లెఫ్ట్ సైడ్ మొత్తం చూసుకుంటే మెరీనా బీచ్ మనకైతే. సీరియస్లీ అబ్బా, అక్కడ టైం ఎట్లా గడిచిపోయిందో నాకు అర్థమే కాలేదు అసలు. చాలా బ్యూటిఫుల్గా టైం గడిచిపోయింది, చాలా మంచిగా స్పెండ్ చేసాం. నేను బీచ్ అంటే సీరియస్ ఫస్ట్ టైం, నేను ఒక బీచ్ని విజిట్ అవ్వడం అంటే ఫస్ట్ టైం. యా, యాజువల్ నేను డైరెక్ట్ ధనుష్కోడి లేదంటే రామేశ్వరం వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇక చెన్నై మెరీనా బీచ్ పక్కనే కదని చెప్పేసి చెన్నై కొట్టేసిన. ఇగో ఇదే టైటానిక్ ఫాస్ట్ ఫుడ్. ఆడ బండి పార్క్ చేసి లగేజ్ మా లగేజ్ మేము మోసుకుంటూనే వస్తున్నాము. ఇంకొకటి అయితే బెడ్షీట్ అయితే బండి పైన ఉంది. ఈ నుంచి అలా టైం లాప్స్ పెడతాను నేను, ఎంజాయ్ చేయండి. టైటానిక్లో బాగుంటుందని పడకను చూసాడంట యూట్యూబ్లో, యూట్యూబ్లో చూసాడంట. సో ఇక్కడికి వచ్చేసాం తిందామని, ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం, వచ్చినాక తిని చెప్తాను ఎలా ఉంది. వెయిటింగ్. ఇది వచ్చేసి ఏంది, ఎగ్ ఫ్రై రైస్. ఇది వచ్చేసి చికెన్ మంచూరియా, చికెన్ మంచూరియా ఎగ్ ఫ్రై రైస్. మన ఇండియన్ది కాదు ఇది, తమిళనాడుది. ఓకే, ఒకసారి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. మనకు బీచ్ కూడా ఇదే ఫేమస్ అనేసరికి ఇది ఇక్కడికి ఏ ఫాస్ట్ ఫుడ్కి వచ్చి టేస్ట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది, పర్లేదు తినచ్చు.
సన్నీ అంటే కష్టపడి తింటుండే వాడు. చికెన్ మంచూరియా అయిపోయిండు, ఎలా తింటుండో చూడండి. వాడు అంటాడు చూడు చికెన్ లెగ్ పీస్ అని గట్లని. సరే ఓకే, మేము తినేస్తూ ఉంటాం. అయితే తినేసాం, ఇట్స్ టైం టు మూవ్. అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డే అబ్బా, సీరియస్లీ. అసలు టైం మార్నింగ్ లేచామో లేదో ఫస్ట్ నేను బీచ్కి తీసుకెళ్ళిపోయా సంధి అని అయితే. ఆ టైం ఎట్లా గడిచిపోయిందో ఏమో అర్థమే కాలేదు. మేము తినడం కూడా మర్చిపోయాము. మెరీనా బీచ్ టైటానిక్ మనకి అది ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అంత ఐడియా లేదు కదా. సో ఇదే టేస్ట్ ఉన్నారని చెప్పేసి చెన్నైలో అయితే రోడ్లు అయితే చాలా బాగానే ఉన్నాయి అబ్బా. నేను చూసిన కదా అంటే నైట్ వచ్చిన రూట్ అయితే బాగలేదు అసలు. అది అంటే సర్టెన్ దూరం వరకు బాగుంది, మిగతాదంతా ఘాట్ రోడే. చాలా అంటే చాలా కష్టమైంది మాకైతే. ఇక ఇద్దరము ప్లస్ లగేజ్ అనేసరికి చాలా ఇబ్బంది పడిపోయాము. అండ్ ఇప్పుడు మేము ప్రజెంట్ ట్రావెల్ చేసే రోడ్ ఎలా ఉంది తెలుసా? లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రము, సారీ రోడ్డు పక్కకు లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రము. చర్చ్ అయితే బాగుంది, పెద్దగా ఉంది ఈ చర్చ్ అయితే సీరియస్లీ. ఓకే, మనకి ఫస్ట్ ఫ్లైఓవర్ చెన్నైలో మనం ఎక్కింది. బాగుందబ్బా ఫ్లైఓవర్, ట్రాఫిక్ కొద్ది తక్కువనే ఉంది. నేను ఇంకా టూ మచ్గా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంతేం లేదు ట్రాఫిక్ అయితే. మన జర్నీలో ఇది నాకు తెలిసి సెకండ్ టోల్ గేట్ ఏమో, ఫస్ట్ టోల్ గేట్ నేను రికార్డ్ చేయడం మిస్ అయ్యా. టోల్ గేట్స్ కూడా ఇవి నేషనల్ హైవే, నేను ట్రావెల్ చేసేది. యా నేషనల్ హైవే ఇదంతా. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇక్కడ ఏమంటారు తమిళనాడులో స్టేట్ అంటున్నా సిటీ సిటీకి వెదర్ చేంజ్ అవుతుందబ్బా. అదొక డిఫరెంట్ ఫీల్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది నాకైతే. ఫ్యూల్ అప్ చేసేసుకుందాం. థ్యాంక్ఫుల్. ఫ్యూల్ రేట్ ఎంత ఉంది? పెట్రోల్ రేట్ 87. బైదివే ఇక్కడ నుంచి సన్సెట్ స్టార్ట్ అవుతుంది. నేను నా కెమెరాలో ఒక్కసారి సన్సెట్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా రికార్డ్ అయింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అదేదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ వైబ్, కొత్త ఫీలింగ్స్ అండ్ వైబ్స్ అబ్బా సీరియస్ తెలుసా. అంటే ఇది మనం ఇంతకుముందు ఫోటోలలోనే చూసేవాళ్ళం ఇట్లాంటి వ్యూస్. నేను రియల్గా చూసిన ఎక్స్పీరియన్స్ తోటి సింప్లీ సూపర్బ్ అసలు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లైట్గా ఎమోషనల్ అయిందనేమో అన్న ఫీల్లో కూడా ఉండిపోయినా కొంచెం సేపు నేను సీరియస్లీ. ఎందుకంటే ఒక్కసారి ట్రావెల్ చేస్తాం, ఒక్కసారి రికార్డ్ చేసుకుంటాం, మళ్ళీ అవి మనం చూడలేం. సేమ్ ఒక్కసారి ఫస్ట్ ఏ ఫీల్తో అయితే చూస్తామో అదే ఫీల్తో ఉండిపోతాం. చూడండి హౌ బ్యూటిఫుల్ సన్సెట్. మళ్ళీ ఏమన్నంటే సిటీకి చేంజ్ అవుతున్నాం. ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ సీరియస్ సింప్లీ సూపర్బ్. ఈ బ్రిడ్జ్ ఎక్కే ముందు నాకు చిన్న డౌట్ వచ్చింది, అరే ఇంత స్పీడ్లో పోతున్నాము, ఒకవేళ ఓవర్ స్పీడ్లో ఉండి సైడ్ కట్టు స్లిప్ అయినట్టు స్లిప్ అయినా మన పరిస్థితి ఏంది? ముందే స్విమ్మింగ్ రాదు అందుకని చెప్పేసి మొత్తం స్పీడ్ మొత్తం డౌన్ చేసేసిన నేను. ఇంకా 80-90లోనే పోయినా అక్కడ. ఇక్కడ టోల్ గేట్ చూడండి, ఇది ఎంత బాగుంది చిన్న ముద్దుగా. నా జర్నీ మొత్తంలో అతి చిన్న టోల్ గేట్ అంటే ఇదే నేను చూసింది. బాగుంది కదా, సింప్లీ సూపర్బ్ కదా. చాలు ఇప్పుడు మనం పాండిచ్చేరిలో ఉన్నాము. యా పాండిచ్చేరి వచ్చేలోపు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అబ్బా. సీరియస్లీ మొత్తం డిఫరెంట్గా ఉంది ఇక్కడ వెదర్. మేము ఎంట్రీ ఇచ్చామో లేదో, ఎంట్రీ ఇచ్చే నుంచి మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్. నాకు ఇక్కడ ఒకటి చిన్న అబ్జర్వ్ చేసి చెప్పండి మీరు, నేను ఇక్కడ ఎందుకు ఆపి చీకట్లో కొంచెం రికార్డ్ చేస్తున్నాను. ముంగట తాతను చూసారా? ఆహా తాత మాస్క్ ఏడో పెట్టుకుంటున్నా కొంచెం కామెంట్స్లో చెప్తారా? యా మనకు లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక స్టే పాండిచ్చేరిలో ఇక స్టే ఒక నైట్ స్టే చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఫైనల్లీ మనకైతే ఒక రూమ్ దొరికేసింది. సో ఇక్కడ మేము నైట్ స్టే చేయబోతున్నాం, అప్పటిక ఈ టైంలో సెండ్ చేయండి. చాలా